ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని సర్కార్ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిటీలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ ను గెలుచుకోలేకపోవటాన్ని ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం ఎలక్షన్ కౌంటింగ్ ఫలితాల్లో కనీసం నాంపల్లి నియోజకవర్గం ఒక్క స్థానంలోనైనా గెలుస్తామని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో అనూహ్యంగా ఆ స్థానంలోనూ ఓటమి పాలైన సంగతి తెలిసిందే నాంపల్లిలో పోటీకి దిగిన ఫిరోజ్ ఖాన్ వరుసగా నాలుగుసార్లు పోటీ చేసినా ఒక్కసారి కూడా ఆయన గెలవలేకపోవటాన్ని ఆయన వర్గీయులకు మింగుడు పడటం లేదని తెలిసింది నాటి పీసీసీ చీఫ్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఫిరోజ్ ఖాన్ ఎలక్షన్లో గెలిచి ఉంటే నేడు మంత్రి హోదాలో ఉండేవాడంటూ నాపల్లి కాంగ్రెస్ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది కానీ నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ ఓటమిపాలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సన్నిహిత్యంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చి సర్కారు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు చర్చ జరుగుతోంది ఇప్పటికే పదకొండు మంది మంత్రులతో ప్రమాణం చేయించిన సర్కారు మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే అందులో ఒకరిగా ఫిరోజ్ ఖాన్ పేరుంటుందని ఆయన వర్గీయులు నమ్మకంతో ఉన్నారు హైదరాబాద్లోని మెజార్టీ స్థానాలను తన కంచుకోటగా మలుచుకున్న మజ్లిస్ పార్టీకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినందున అదే మైనార్టీ వర్గానికి చెందిన ఫిరోజ్ ఖాన్కు మంత్రి పదవి కేటాయిస్తే కాంగ్రెస్కు ఆదరణ పెరుగుతుందన్న అంచనాలున్నాయి మజ్లిస్ కు ఓటింగ్ శాతం తగ్గిందనేందుకు యాకత్పుర కార్వాన్ బహదూర్పుర నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా కౌంటింగ్లో లీడ్లోకి రావటమే నిదర్శనంగా పేర్కొనవచ్చు ఇలాంటి సమయంలోనే మైనార్టీ నేతకు పట్టం కట్టి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో మైనార్టీ ఓటర్లకు ప్రయోజనం చేకూరిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలున్నట్లు ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం ఈ రకమైన వర్కౌట్ చేయాలంటే నాంపల్లి నియోజకవర్గంలో సానుభూతి పాతబస్తీలో పలు కార్యక్రమాలను చేపట్టేందుకు కావలసిన మైనార్టీ కార్డు ఉన్నందున సిటీలో మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో కాంగ్రెస్ కు ఆదరణ పెంచేందుకు మజ్లీస్ కు ఓటింగ్ శాతం తగ్గినా ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం ఫిరోద్ ఖాన్కు ఎమ్మెల్సీ ఇచ్చే విషయానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు సమాచారం